मीनाक्षी बंगला कांचीपुरम। చెన్నై నుంచి ఆర్డర్ వచ్చింది 30వ తేదీలోగా కంచిపట్టు చీరలు 300 డబుల్ సైడ్ బోర్డర్ 100 చీరలు పంపండి ఓకే అమ్మా పెద్దరాయుడు వండటంగా మీనాక్షికి ఎలా చూస్తాను ఎవరికి చూపించొద్దని చెప్పావట నేను చూపిస్తాను దేవుడి దగ్గర మీ కాళ్ళు ఏవడిగిందో తెలుసా ఏం కోరుకున్నావు అది మడికి చెప్పను ఏ చెప్పవే దానికి మెగా స్టార్ చిరంజీవి లెవెల్లో ఒక పెళ్లి కొడుకు కావాలట ఏ ఆగు చిరంజీవా పెళ్ళేమో చిన్నది ఆశలేమో పెద్దవి అన్ని నీ బుద్ధిలే నీ కుదురుకి ఏకాంబరేశ్వర ఆలయానికి వెళ్ళారా లేదు కంచి కామాక్షి గుడి కూడా వెళ్ళాం సుబ్రహ్మణ్య స్వామి గుడి కూడా వెళ్దాం అన్నాను ఎవరు వింటారు సుబ్రహ్మణ్య స్వామికి ఇద్దరు భార్యలే ఈశ్వరుడికి కూడా ఇద్దరు భార్యలే ఎవరికి పూజ చేస్తే ఏమిటి ఈశ్వరుడికి ఇద్దరు భార్యలే కదా పార్వతి మాత్రమే కదా అంటే గంగాదేవి భార్య కదా జుట్టు లోపల ఉన్న దొంగ ప్రేసి భార్య ఎలా అవుతుంది ఎవరు దొంగ ప్రేసి ఆపండి 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 ఆ దేవుళ్ళగే నేను కూడా ఇద్దరు భార్యలు చేసుకొని కష్టపడుతున్నాను బుద్ధి మీ రాపండి వెళ్ళండి ఇక్కడి నుంచి అప్పుడే పెద్దవాడు చెప్పుకుంటాడు ఇద్దరు పెండ్లం ఉన్న వాళ్ళకి నలువైపుల పప్పు నాంతా ఏదో సామెత శబ్దామని అదంతా నీకెందుకు వెళ్ళిన పని ఏమైందో చెప్పు అంత మేనేజర్ ను కూర్చుండి పోయి పని అంతా పూర్తి చేసినాను సమయానికి అన్ని పనులు పూర్తయిపోతాయి వీడిని కళ్యాణ మండపాన్ని చూసిదానా డిసెన్స్ అయ్యేవాళ్ళ వాళ్ళతో నువ్వు విషయం చెప్పావా అయ్యవంటి నంబర్ కూడా ఇచ్చినాను వాడు ఫోన్ చేస్తుడు నాతోరా అదే మాట్లాడాలి అది ఏమీ లేదు అవసరం వచ్చినచో ఫోన్ చేస్తుడు సరే ఆ విషయాన్ని నేను మాట్లాడతాను వాళ్ళని వెంటనే పులిగుహరమ్మ చెప్పు ఎన్న పులిగుహరమ్మ అదే మన బంగళగ్రమ్మ చెప్పు సరే నువ్వు వెళ్ళు అలాగే అతనయ్య ఏ నువ్వు కదయ్యా వాడిని చెప్పాను ఏ కాంచనాథ దీన్ని తెరువు ఏమంటనయ్య అది నువ్వే చూస్తావు కదమ్మా ఎంత అద్భుతమైన అందం ఎంత అందమైన ముఖం ఎలా ఉంది ఏంటమ్మా అలా అడిగేశావు ఈ రోజు నుంచి వీళ్ళే మనకు అమ్మా నాన్న బాగున్నాయి కదనే తీసుకొచ్చాను ఎట్టంటే సత్తమహాల్ని అయ్యగారే అమ్మ అబ్బాని ఎట్నా చెప్పవాలా చూస్తే అందరూ గేంటేసేస్తురు కదా అదనాలదా మన అయ్యవాండి దీన్ని స్పెషల్ గా సిద్ధం చేస్తుంది ఎంతో డబ్బు ఖర్చు పెడుతుంది మన అయ్యవాండి ఎంతో తెలివైన వాండి దేవుడుదయ్యా ఆ రెండు తీసేసి పక్కన పెట్టేసి ఈ రెండు తీసేయాలి అక్కడ తగిలించు వాళ్ళే మన అమ్మా నాన్నలు వాళ్ళ ఫోటోలే ఉండాలి చూడమ్మా నేను చెప్పిన మాట వింటే చాలు ఏంటమ్మా నేను మంచి కోసం చెప్తుంటే వినవేంటి కాంచనాథ ఈ రెండు విశాలానికి ఇచ్చి హాల్లో అందంగా తగిలించమను నిండా బరువుగా ఉండాయి అతయ్య మీనాక్షి చెన్నై నుంచి ఎప్పుడు వస్తుంది ట్రైన్ 4 గంటలకు వస్తుంది చిన్నస్వామి కార్ తీసుకుని వెళ్ళాడు చిన్నస్వామిని ఎందుకు పంపించారు ఇక్కడి నుంచి 2 hours కదా డ్రైవింగ్ టైమ్ నేనే కార్ తీసుకెళ్ళాను కదా నువ్వెందుకు దిగులు పడతావు తను వచ్చేస్తుందిలే అన్నయ్య వచ్చినట్టుంది మీనాక్షి ఎక్కడరా రాలేదయ్యా రాలేదా ప్లాట్ఫామ్ మొత్తం వెతికావా అంత వేదిక చూశానయ్యా భగవంతుడా ఈ పిల్ల ఏమైనట్టు ఫోన్ చేసి చూస్తే ఫోన్ ఆఫ్ చేసి పెట్టేశారు అన్నయ్య దేవుడా మీనాక్షి వంశానికి ఒకే ఒక వారసురాలు ఎవరైనా ఎత్తుకెళ్లారా ఏంటి చిన్నప్పుడు స్కూల్ కు వెళ్ళని మొండికేసేదానివి అలా అని నీ ఇష్టానికి వదిలేస్తే ఈ రోజు చదువుకొని ఇంత పెద్దదాని అయ్యేదానివా ఇలా చూడవే నీకు తండ్రి లేని లోటు తెలియనీయకుండా పెంచిన నాకు నీకు ఎప్పుడు ఏం చేయాలో నాకు బాగా తెలుసు